ఆంధ్రప్రదేశ్లో తిరుపతి లోక్సభ స్థానానికి ఉప ఎన్నిక జరగనున్న వేళ జనసేన పెట్టిన ఒక సభ ఆ సభలో పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి ప్రస్తావన తీసుకురావడం ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో ఒక హాట్ టాపిక్గా మారింది ఎందుకంటే చిరంజీవి గారు ఇప్పటికీ ఇంకా రాజకీయాల్లో ఉండి ఉంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి అయి ఉండేవారు చిరంజీవి ముఖ్యమంత్రి అయి ఉంటే గనక రాష్ట్ర పరిస్థితులు వేరే రకంగా ఉండేవి అంటూ పవన్ కళ్యాణ్ గారు తెచ్చిన ఒక ప్రస్తావన ఇప్పుడు సంచలనంగా మారింది ఎందుకంటే త్వరలో లోక్సభ స్థానానికి తిరుపతిలో ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఒక రకంగా ముందస్తుగా జరిగిన ఈ సభ ఏదైతే ఉందో అంటే రైతులు మన తుఫాన్ బాధితులను పరామర్శించడానికి వెళ్ళిన నేపథ్యంలో తిరుపతిలో ఈ సభ పెట్టడం అంటే ఒక రకంగా ఈ ఈ సభ అనేది ఒక సన్నాహక సభగానే అభివర్ణించాల్సిన అవసరం ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు అయితే ఇక్కడ చిరంజీవి గారి ప్రస్తావన తీసుకురావడం అంటే అందరూ ఏదో రాజకీయాల్లోకి చాలామంది ఒక సిమెంట్ ఫ్యాక్ ఫ్యాక్టరీ కోసం లేదంటే ఇసుక అమ్ముకోవడానికి కోసమో ఒక మద్యం అమ్ముకోవడానికి కోసం వచ్చే ముఖ్యమంత్రులే ఉన్నారు తప్ప నిష్పక్షపాతంగా ప్రజలకు పక్షపాతిగా వ్యవహరించే నాయకులు కరువయ్యారు అనే అర్థం వచ్చేలాగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు అదే చిరంజీవి గారు ఉండుంటే ఖచ్చితంగా దేనికోసమో ఆయన వచ్చి ఉండేవారు కాదు ఖచ్చితంగా ప్రజల కోసం పనిచేయడానికి వచ్చి ఉండేవారు అనేది ఆయన చెప్పిన మాట అంటే ఇదే సందర్భంలో ఆయన అధికారం అనేది ఒక బాధ్యతగా చూడాలి కానీ అది ఒక అలంకారం కాదు అజమాయిషీ చేయడానికి అధికారం అని ఇప్పుడు చాలామంది అనుకుంటున్నారు అంటూ ఇండైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఒక సెటైర్ కూడా వేశారు అది ఒక రకంగా పరోక్ష వ్యాఖ్యలను అనుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారికి అజమాయసీ చలాయించడం కరెక్ట్ కాదు అంటే తెలుగుదేశం పార్టీ మీద అజమాయషీ చేస్తుందా జన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనే అర్థం వచ్చేలాగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి అనేది కూడా ఇప్పుడు కొంతమంది విమర్శకులు చెబుతున్నమాట సో మొత్తానికి ఆశయ బలం ఉన్నవారికి ఓటమి కంగుబాటు ఇవ్వదు అంటూ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు తమను గెలిపించిన రైతుల కోసం ఏపీ అధికార పక్షం ఏం చేసింది అసలు ఏమీ చేయలేదు అనేది కూడా ఆయన ప్రస్తావన తీసుకొచ్చారు మొత్తం మీదకి తిరుపతిలో చిరంజీవి గారి ప్రస్తావన తీసుకొచ్చి మాట్లాడడం కొద్ది రోజుల తర్వాత ఉప ఎన్నికలు ఉండడం ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇది చిరంజీవి గారి ప్రస్తావన పవన్ కళ్యాణ్ గారు తీసుకురావడం ఇప్పుడు సంచలనంగా మారింది మరొకవేళ ఈ వ్యాఖ్యలు రేపు జరగబోయే ఉప ఎన్నికలు ఏమైనా ఉపయోగపడతాయా ఏంటనేది కూడా చూడాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి